నిన్న విశాఖపట్నంలో ఇద్దరు శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడటం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయిన అమర్నాథ్ గారు, పాపం ఆయనకు వయసు లేదు, అనుభవం లేదు, ప్రజలు ఆదరించారు, అయినా కూడా మరి మాట్లాడేటప్పుడు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియని, ఇంకా అనుభవం నేర్చుకొని ఒక వ్యక్తి. పాపం ఆయనకి స్క్రిప్ట్ ఇస్తూ ఉంటారు, ఆ స్క్రిప్ట్తోనే మాట్లాడుతూ ఉంటారు. అయ్యా అమర్నాథ్ గారు, మీరు దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూస్తే బాగుంటుంది. ఆయన అనేకమైన విషయాలు అందులోని ప్రస్తావించితే మీరు కేవలం మరి మీకిచ్చిన స్క్రిప్ట్ కేవలం అరిగిపోయిన మరి గ్రామ్ ఫోన్ రికార్డు 2019 ముందు మీ ప్రశాంత్ కిషోర్ గారు ప్రిపేర్ చేసిన అదివే ఇంకా వాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు ప్రజలు నమ్మారు, మీరు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి అంత అమాయకులైతే కాదు, ప్రజలు మొత్తం క్లారిటీ తీసుకున్నారు. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఉత్తరాంధ్ర గురించి పోరాటం చేసిన వ్యక్తి గాని, ఉత్తరాంధ్ర గురించి అవగాహన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గాని, ఉత్తరాంధ్ర ప్రజలు మరి అశేషంగా మరి ఎవరినైతే అభిమానిస్తున్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. మీ నాయకుడు గాని గత పరిపాలించిన నాయకులు గాని ఎవ్వరూ కూడా ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ గాని అవగాహన గాని పోరాటం చేయడం గాని చేయలేదనేది గుర్తు చేసుకోండి. దానికే మరి మీకు తెలిసో మర్చిపోయి ఉంటారేమో, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారన్నా జనసేన పార్టీ అన్నా మీ నాయకులందరికీ కూడా కంటి మీద నిద్ర ఉండదు. మరి మీరు అధికారంలో వచ్చిన తర్వాత 3 నెలల్లోనే మరి శాండ్ గురించి ధర్నా చేస్తే లక్షల కొలది మరి ప్రజల ఆ రోజు మరి పాల్గొన్నారంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత అభిమానం ఎవరి మీద లేదనేదే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అది అయిన వారం రోజులకే మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు మరి రావటం, మీరందరూ ప్రజల్ని తరలించటం, తరలించిన తర్వాత కూడా అది పెద్ద అట్రఫేలు రావడం, దానికి మీ నాయకుడు మీ అందరి మీద మీ నాయకులందరి మీద కూడా అలిగి మాట్లాడకుండా సభలో మాట్లాడకుండా వచ్చి కనపడి వెళ్ళిపోవటం, ఇవన్నీ మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. మరి మీ నాయకుడే మీ ఎంపీ గారే మరి మా దగ్గర ఒక కల్చర్ ఉంది, అది తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్న కల్చరు. ఎవరైతే నాయకుడిని టార్గెట్ చేయాలో అదే సామాజిక వర్గం నుంచి నాయకుల్ని ప్రోత్సహించి మాట్లాడిస్తున్నారు, అది తెలుగుదేశం నుంచి కొనసాగింపు చేస్తున్నారని చెప్పి మీ రఘురామకృష్ణరాజు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. మరి అనొచ్చు అనకూడదు వైఎస్ఆర్సీపీ అని నాకు తెలీదు, యువజన శ్రామిక రైతు అనొచ్చము. మరి ఆయనే అన్నారు, అంటే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన సంస్కృతిని మీరు ఈరోజు కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమనాలి, తెలుగుదేశం పార్టీ తోక పార్టీలు అనాలా? అర్థం చేసుకోవాలి అమర్నాథ్ గారు, మీరేమంటారు, కనీసం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆ మాట మీద కానీ కనీసం ఎవరు కనీసం చూడరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనపడినా ఆ పేరు వినపడినా ఒక్కొక్కరికి లోపల నుంచి టెన్షన్ వచ్చేస్తుంటుంది వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ. పవన్ కళ్యాణ్ గారు అమరావతి మీద క్లియర్గా చెప్పింది, రైతులకి అన్యాయం చేయొద్దు, రైతులకు న్యాయం చేయాలి, తర్వాత మీకు ఎక్కడైతే కావాలంటే అక్కడ మీ క్యాపిటల్ సిటీని పెట్టుకోండి, కానీ అసెంబ్లీ పరిపాలన రెండు ఒక దగ్గరే ఉంటే సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. మరి మీరు అది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతారే. మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు 2019 ముందు, ఇక్కడ 30,000 ఎకరాలు మినిమం లేకపోతే క్యాపిటల్ సిటీ అవ్వదని మాట్లాడారు. ఈరోజు ప్రాంతాలని విభజించే పరిస్థితి నాకు లేదు కాబట్టి నేను అమరావతిని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు, అది మర్చిపోయారా? మరి ఈరోజేమో మూడు రాజధానులని మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టడమా ఏంటిది? ప్రాంతాల మధ్యన
కులాల మధ్యన మతాల మధ్యన విభేదాలు సృష్టించడమే మీ నాయకత్వం మీ రాజకీయం దయచేసి అర్థం చేసుకోండి మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకన్నా అర్థమవుతుందో స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళకే ఎలాగా తెలుసు మీకు పాపం కొత్తగా వచ్చిన రాజకీయంలో యువకుడు కాబట్టి మీరు కొంచెం చూసుకొని మాట్లాడుకోండి కావాలంటే మీ మంత్రి పదవి కోసం మీ సాయన్న గారి కోసం ఈ మొన్న పెట్టిన వందల కొల్ది ఫ్లెక్సీలకి విశాఖపట్నం అంతా కోవిడ్లో కూడా వందల కొద్ది ఫ్లెక్సీలు పెట్టారు ఇంకా కావాలంటే ఇంకో కొన్ని వందల కొద్ది ఫ్లెక్సీలు పెట్టుకోండి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి కానీ ఇలాంటివి మాట్లాడొద్దు దయచేసి ఎందుకన్నానంటే మీరు మాట మాటికి ఓడించి పంపించారు బుద్ధి రాదా ఏంటి మాటలు మీకు ఏమైనా కనీసం ఏమైనా గౌరవమైనా ఉందా ఓడించి పంపించరండి రాజకీయాల్లో రాజకీయాల్లో మీకు మీ కుటుంబం రాజకీయ కుటుంబం మీ రాజకీయ కుటుంబంలో మీకే తెలియపోతే ఎలాగా అమర్నాథ్ గారు ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు ఎవరి మీద అనేకమైన మరి కారణాలు ఉంటాయి ఓట్లు వేయడం కోసం అనేకమైన పరిస్థితులు ఉంటాయి ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు వీళ్ళని ఓటేసి గెలిపించాలనే ప్రజలు చూస్తారు కానీ వీళ్ళని ఓటేసి ఓడించి పంపించాలని ఎవరు చూడరు మా సాంప్రదాయం మేము అర్థం చేసుకున్న రాజకీయం అది మీరు అర్థం చేసుకున్న రాజకీయం అదనమాట దయచేసి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఓడిపోయిన సందర్భాలు లేవా మీ తల్లిగారు ఓడిపోయిన సందర్భాలు లేవా మీ నాన్నగారు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు ఓడిపోయిన సందర్భాలు లేవా మీ వెనకాతల ఇంకొక సీటు పట్టుకున్న మరి ధర్మశ్రీ గారు ఓడిపోయిన సందర్భాలు లేవా అంటే మిమ్మల్ని ఓడించి పంపించారా మరి బుద్ధి లేదు సిగ్గు లేదంటే మీకు అనొచ్చా మేము ఎంతవరకు కరెక్టు మనం రాజకీయాల్లో ఉన్నాం యువత రేపు రాబోయే రోజుల్లో ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది ఈరోజు ఏదో మంత్రి పదవుల కోసం స్క్రిప్ట్ ఇస్తుంటే ఇష్టం వచ్చినట్టు చదువుతూ ఉంటే రేపు ప్రజలు గమనిస్తారుగా మళ్ళీ వెనక్కి తీసుకుంటే అది కరెక్టా అసలు మీకు ఓటేసిన ప్రజలకి మీరేం చేశారు మీ కాన్స్టిట్యున్సీని వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు వేరే పనుల మీద మీరు నిమగ్నమై ఉన్నారు కరోనా అనకాపల్లిలో అతి ఎక్కువగా ఇది చేస్తుంటే మీరు ఎక్కడున్నారు మీరు దయచేసి చేసుకోండి అంటే మీ నాయకుడు వాళ్ళ అమ్మగారు మరి ఓడించి పంపించారన్నలా అంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇక్కడ హుదూద్ వచ్చినప్పుడు విజయమ్మ గారిని ఓడించారు కాబట్టి వాళ్ళకి అలాగే జరగాలని ఆ రోజు అన్న సందర్భాలు బాగు చాలా ఉన్నాయి మీరు కూడా అలాగే మాట్లాడతారా మరి ఎక్కడుంది మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మాకు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఎథికల్గా మేము పాలిటిక్స్లో ఉన్నాం గెలిచామా ఓడామా అనేది ప్రజా తీర్పు దాన్ని శిరస వహించాం మేమైతే నిజాయితీగా ఓడిపోయాము ప్రజాస్వామ్యాన్ని గెలిపించామని గర్వంగా ఉన్నాం మీకు ఆ గర్వం లేదని మాకు తెలుసు దయచేసి దానికోసం ప్రయత్నం చేయండి మీ వెనకాతల పాపం ధర్మశ్రీ గారు అయ్యా మీ ప్రాస బాగుంది కానీ అందులో మీ గోసే కనబడింది కానీ ప్రాస ఎక్కడా కనబడలేదండి పాపం మెయిన్ స్క్రిప్ట్ ఏమో అమర్నాథ్ గారికి ఇచ్చారు తోక స్క్రిప్ట్ ఏమో మీకు ఇచ్చారు పాపం ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు రేపు మంత్రి పదవి కోసం మీరేమో వెనకబడ్డారేమో చూసుకోండి ఎలాగా మీ నాయకుడు ఎక్కడో నేను విన్నాను మీ నియోజకవర్గంలో మీ ముఖ్యమంత్రి గారు మీరు మిమ్మల్ని అడిగారంట కదా చౌడవరం ఎమ్మెల్యే గారు రాలేదా అని దయచేసి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది కానీ ఊరికే ఎలా పడితే అలా మాట్లాడకండి ఇక్కడైనా కనీసం కథానాయకుడు అవ్వండి ఇక్కడ కూడా కామెడీ యాక్టింగ్ చేస్తారా ధర్మశ్రీ గారు దయచేసి ఇక్కడైనా పాపం మీ సాయన్నకి ఆయన 100 200లో మరి హోర్డింగ్లు కొట్టించారు మీరు కొట్టించలేనట్టుంది అందుకే ఆయనకి మెయిన్ స్క్రిప్ట్ ఇచ్చారు మీకు తోక స్క్రిప్ట్ ఇచ్చారు దయచేసి ఆ మెయిన్ స్క్రిప్ట్ తీసుకోవడానికి రెడీ అవ్వండి మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ముందు మీరు చూసుకోండి ఊరికే బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలు హర్షించరు ఏం మీరు ఓడిపోలేదా 2 సార్లు ఓడిపోలేదా మరి మీకు లేదా మీరు అన్న మాటలన్నీ దయచేసి ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఉత్తరాంధ్ర కోసం ఏం చేస్తున్నాం అనేది మేము నేను రెడీగా వస్తాను ముందుకి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కోవిడ్లో ఉన్న మరి కండిషన్స్ ప్రకారంగా మీరు కోవిడ్లోని ఏదైతే ఇవి ఉన్నాయో దానికి అనుగుణంగా మేము బయటికి రమ్మంటే వస్తాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం చర్చించుకుందాం రండి మీరు మేము ఈ ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టామో మేము చూస్తాం ముందు మీ నాయకులకి గౌరవం లేదు ఫస్ట్ ఉత్తరాంధ్ర నాయకుల్ని మాట్లాడమనండి ఉత్తరాంధ్ర నాయకులే ఉత్తరాంధ్ర నాయకులకి డైరెక్షన్ ఇచ్చేటట్టు చేసుకోండి అంతేగాని ఎక్కడి నుంచో వచ్చిన సాయిరెడ్డి గారు వెనకాతల భజన చేయడం కాదు ఎక్కడుంది మీకు ఉత్తరాంధ్ర నాయకులకి గౌరవం ముందు అది తెలుసుకొని
మరి నడుచుకుంటారనేది గమనిస్తారనేది.